విజయనగరం జిల్లా పార్వతీపురంలో నూతన ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థల పరిశీలనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు పార్వతీపురంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు స్థానిక ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు। మంత్రులు ఉప ముఖ్యమంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు। మంత్రి ఆళ్ళ నాని ఎక్కడ కూడా వైద్యం కోసం ఎదురు చూసిన పరిస్థితి లేకుండా చేసేందుకు చర్యలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన ప్రజలకు మంచి వైద్యం అందించేందుకు ఐటిడిఏ పరిధిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు, చంద్రబాబు హయాంలో కేవలం పోలవరం టెండర్ల పేరు తో కమిషన్ల ప్రక్రియ చేశారు తప్ప ఆసుపత్రుల దృష్టి సారించే పరిస్థితి లేదు, వైద్య రంగాన్ని చంద్రబాబు పూర్తిగా భ్రష్టు పట్టించి కనీసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్న ఆసుపత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు ఎగ్గొట్టే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానికి ఉందని అన్నారు। పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రత్యేకించి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ మరి నిర్మాణం కాబోయేటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించినటువంటి ఈ స్థల సేకరణ అంశంలో కొన్ని స్థలాలు ఇక్కడ పార్వతీపురం పరిధిలో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏదైతే ఈ ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి వారి వైద్య పరిరక్షణకు సంబంధించి మేము ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం। ఈ ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ స్థల పరిశీలన చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది। మాతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది। ఇది వైద్య చరిత్రలోనే ఒక నూతన అధ్యాయం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా అభివృద్ధి చేయటం ఒకటి అయితే రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ 100కి 100 పాళ్ళు ఉండేదాం, ఎందుకంటే ఇదంతా కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే గత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వైద్య ఆరోగ్య వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేశారంటే ఎంత దారుణం అంటే కనీసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలను కూడా ఆయన ఎగ్గొట్టినటువంటి పరిస్థితి, కేవలం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అక్కడ కాంట్రాక్టులకు వారికి బిల్లులు ఇచ్చి కమిషన్లు దండుకునేటువంటి నిమిత్తం కేవలం లేకపోతే ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలన్న చిత్తశుద్ధితో అయితే ప్రజలందరూ కూడా సమర్థిస్తారు సంతోషిస్తారు, కానీ ఈ విధంగా నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి బిల్లులు ఎగ్గొట్టడం ద్వారా ఎన్నో వందల మంది వేల మంది ప్రాణాలు పోవటానికి కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కారణమయ్యాడు। ఒక్క హాస్పిటల్కి కూడా ఒక్క రూపాయి కూడా ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఒక్క రూపాయి కూడా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క హాస్పిటల్కి కూడా నిధులు కేటాయించేటువంటి పరిస్థితి లేదు। మన విజయనగరం జిల్లాలో ముఖ్యంగా కేవలం 49 కోట్ల రూపాయలతో ఈ ఒక్క హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయటం మాత్రమే కాదు దాదాపుగా 186 కోట్ల రూపాయలు మేము ఈ కేవలం ఈ ఒక్క విజయనగరం జిల్లాలోనే నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నవరత్నాల కార్యక్రమంలో భాగంగా నాబార్డు ద్వారా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా కానివ్వండి 186 కోట్ల రూపాయలతో సబ్ సెంటర్ల నిర్మాణం కానివ్వండి లేకపోతే పిహెచ్సిఎల్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ దాకా అన్ని హాస్పిటల్లో కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల కొరత తీర్చడం అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కొరత తీర్చడం అక్కడ శిథిలమైన అయిపోయినటువంటి నాయుడు గారు బస్టు పట్టించారు ఈ వైద్య ఆరోగ్య వ్యవస్థను వైద్య ఆరోగ్య రంగాన్ని తిరిగి ఆ ఆరోగ్య రంగాన్ని గాడిని పెట్టేటువంటి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది। ఖచ్చితంగా విజయనగరంలో కూడా ఇప్పుడు మన సోదరుడు అడిగినట్టు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మీకు అందరికీ కూడా తెలుసు కోవిడ్ అనేది మన రాష్ట్రాన్ని ఎంత అతలాకుతలం చేసిందో అటువంటి పరిస్థితిలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సమర్థవంతంగా ప్రపంచ దేశాలకు ఇతర రాష్ట్రాలకు కూడా ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఎంతో ఆదర్శవంతంగా మరి కోవిడ్ను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఆ విధంగా ఎదుర్కొనే విధంగా మమ్మల్ని కూడా ముందుకు నడిపించారో మనకందరికీ కూడా తెలుసు। ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా కూడా మనం కోవిడ్ను మనం ఎదుర్కొనేటువంటి ఆ పోరాటంలో మనమే ముందున్నాం, అయినా సరే ఎక్కడో చోట చిన్న చిన్న లోపాలు ఆ లోపాలకు గల కారణం
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఈ హాస్పిటల్ నిర్వహణ కానివండి హాస్పిటల్ వ్యవస్థనే పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వల్ల ఇప్పుడు మేము దానన్నిటిని కూడా ఈ రోజు ఈ నిర్మాణాలు కూడా భవిష్యత్తులో మరొకసారి దోదృష్టవశాత్తు ఇంకొకసారి ఇంకొక వైరస్ ను మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇంకా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులను ఆధునీకరించడంతో పాటు దాదాపుగా 16 మెడికల్ కాలేజీలు 16 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడంతో పాటు ను కూడా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటిడిఎల్ లను కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడం ద్వారా మరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు కూడా మరి ఈ వైద్య సేవలు అందించే విధంగా మరి ఇన్ని కార్యక్రమాలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి జరగబోతా ఉన్నాయి జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా భవిష్యత్ తరాల్లో ఎక్కడా కూడా రానున్నటువంటి రోజుల్లో ఎక్కడా కూడా సరైనటువంటి సమయంలో వైద్య సదుపాయం లేకపోవడం వల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా మరణించకూడదు అలా మరణించడం ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడకూడదు అన్న ఆలోచనతో మరి ముఖ్యమంత్రి గారు చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా త్వరలో ప్రారంభం కాబోతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పటికే ప్రోత్సాహకాలు కూడా అందజేసేటువంటి పరిస్థితి ఉంది ఇంకా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చదువుకున్నటువంటి డాక్టర్లు విజ్ఞులైనటువంటి వారందరికీ కూడా మనం చదువుకున్నటువంటి చదువుకు ఒక సార్థకత రావాలి అంటే కొంత ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వారు కూడా కొంత నిబద్ధతతో మరి ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా మరి వైద్య సహాయం అందించడానికి వారు కూడా ముందుకు రావాలని నేను మరి డాక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ ప్రాంతాలకు విద్యాలయాలని తీసుకువెళ్ళాలి ఆ విధంగా వారిని ప్రోత్సహించాలన్న ఆలోచనతో మరి మీకందరికీ కూడా తెలుసు వేరే ఈ పక్క నియోజకవర్గంలోనే ఒక ఇంజనీరింగ్ కాలేజీని కూడా ప్రపోజ్ చేస్తాను అదేవిధంగా ఇక్కడ వైద్యానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి సాధ్య అసాధ్యాలను పరిశీలించి ముఖ్యంగా గిరిజన గ్రామాలకు సంబంధించి కేంద్ర స్థానంగా ఉన్నటువంటి వారికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు సూచించబోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా మరి మేము పరిశీలన చేసినంత వరకు కూడా మాకు కూడా ఇక్కడ అనువుగా ఉన్నట్టే మాకు కూడా కొంత ఎందుకంటే మేము కూడా పరిశీలన చేయడానికి ఒక స్థలం చూసాం ఇంకా అవసరాన్ని బట్టి మిగిలినటువంటి స్థలాలు చూడాల్సినటువంటి అవసరం ఉందో లేదో చూసాం ఆ విధంగా పార్వతీపురానికి సంబంధించి కూడా ఇదే కేంద్ర బిందువుగా గిరిజన ప్రాంతాలకు అన్నీ ఉంటే ఖచ్చితంగా దీన్నే ముఖ్యమంత్రి